అవతలి వాళ్ళు నాశనం అవుతుంటే అస్సలు మీరు సంతోషించకండి. కొంతమంది లోపల సంతోషిస్తుంటారండి అవతలి వాళ్ళు నాశనం అవుతుంటే. అది మన నాశనానికి నాంది పలకడం అన్నమాట. అది వెంటనే మన నాశనం కూడా ఎప్పుడో ఒకసారి అవుతుందన్నమాట. కాబట్టి అది తప్పండి. అట్లా మనము ఏమీ అట్లా సంతోషించకూడదన్నమాట. ఓడలు బళ్ళవచ్చు, బళ్ళు ఓడలవచ్చు, దాందే ఉందండి. నుదుటి రాతను తప్పించేది భస్మ మహత్యం అన్నమాట. భస్మం అనేది చాలా, నేను వేరే వీడియోస్లో కూడా చెప్పానండి, భస్మం అనేది చాలా అద్భుతమైనది అన్నమాట. మన పాప రాశిని కూడా భస్మం చేసేస్తుంది. అయితే వస్త్రాలపై చారలను అగ్ని కాల్చివేసినట్టు ఎవరి నుదుటి రాతనైనా మార్చే మహాశక్తి భస్మంకు ఉంటుంది అన్నమాట. విభూతిని నుదుటిపై 3 రేఖలుగా పెట్టుకుంటే త్రిమూర్తులను పూజించిన ఫలితం దక్కుతుంది. ముఖంలో ధరిస్తే నోరు చేసిన పాపాలు పోతాయి, చేతులపై ధరిస్తే చేతులు చేసిన పాపాలు పోతాయి, హృదయంపై ధరిస్తే దురాలోచనలు, నీచ ఆలోచనలు చేసిన దోషాలు పోతాయి. అట్లా అన్నమాట. శరీరంలో నాభిస్థానంలో ధరిస్తే పరస్త్రీల ద్వారా పొందిన పాపాలు పోతాయి అన్నమాట. ఇంకా పరస్త్రీ స్పర్శ దోషాలు కూడా పోతాయి. భూతప్రేత పిశాచ గణాల్లో నుంచి పారద్రోలుతుంది అన్నమాట. భస్మం అంటే చాలా మహత్యం అండి. భస్మధారణ చెయ్యండి. శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించేటప్పుడు లక్ష్మీదేవి మూర్తికి ఎదురుగా ఉండడం నమస్కారం చేయకూడదు అన్నమాట. పక్క సైడ్ ఉండాలి. మరియు ఇంకా గడప ఉంటుంది కదా, అది మహాలక్ష్మి యొక్క నివాసం అన్నమాట. నమస్కరించి దాటాలి, దాన్ని తొక్కకూడదు, దాని మీద కూర్చోకూడదు, ఇలాంటివన్నీ చేయాలన్నమాట. అంటే కొంతమంది తొక్కుకుంటూ వెళ్తారు, కొంతమంది దాని మీద కూర్చొని అన్నం తింటారు గడప మీద సీట్ అయినట్టు. మళ్ళీ కొంతమంది ఏమో గడ్డం గీసుకోవడం, మగవాళ్ళు మీసాలు కట్ చేసుకోవడం గడప దగ్గర గడప మీద పడుతుంటాయి. అయినా కూడా వాళ్ళు అట్లనే చేస్తుంటారు. అయితే ఒక చేతితో దండం పెట్టడం, ఇంకా పురుడు మైలా ఉన్నప్పుడు దర్శనం చేసుకోవడం చేయరాదు. అర్థమైందా? ఒక చేతితో దండం పెట్టకూడదంట. ఒక చేతితో దండం ఎవరు పెడతారులేండి, కానీ పురుడు మైలా ఉన్నప్పుడు దర్శనం చేసుకోరండి ఎవరైనా కూడా. కోపాలు, ఆవేశాలు, చిరాకులు వదిలేయాలి. ఇది నేను ముందే చెప్పానండి. ఇంట్లో ఎంత ప్రశాంతతగా ఉంటే లక్ష్మీదేవి అంత బాగా వస్తుంది అన్నమాట ఇంట్లోకి. పూజా మందిరం వద్ద కానీ, ఆలయాల్లోని మూర్తి ఎదురుగా కానీ ఎవరిని ఆశీర్వదించకూడదు. ఆశీర్వదించాల్సింది ఆ వైకుంఠవాసినియే, అమ్మవారే ఆశీర్వదించాలి. కొంతమంది గుడికి వెళ్ళి ఏం చేస్తారు, అయ్యగారికి కాళ్ళ మీద పడతారు. అంటే అమ్మవారు అక్కడ ఉంటుంది, అమ్మవారిని ముంగట అయ్యగారు ఉంటాడు కదా, అర్చన చేసుకుంటా. మళ్ళీ అయ్యగారిని మొక్కుతారు. నాకు కూడా అది ఎందుకో నచ్చలేదంటే, పక్కగా సపరేట్గా ఉన్నప్పుడు దండం పెట్టాలి. అమ్మవారు ముందు అయ్యగారు ఉన్నప్పుడు దండం పెట్టకూడదు అయ్యగారికి. తర్వాత కాళ్ళు జాపి కూర్చోకూడదు అంటండి, అంటే గుళ్ళల్లో గిట. ఎంగిలి చేత్తో పూజించకూడదు, అట్లా ఎవరు చేయరు. ఆచమనం చేసిన తర్వాత చేయి కడుక్కోవాలి. ఆత్మప్రదక్షిణం చేయకూడదని కూడా పద్మపురాణం చెబుతుంది. అర్థమైందా? భగవద్గీతలో కూడా, భగవద్గీత చదివితే కూడా లక్ష్మీ కటాక్షం వస్తుందండి. భగవద్గీత కూడా చాలా మంచిదండి, కాబట్టి భగవద్గీతను చదవండి. అయితే అన్నమాచార్యుడు శ్రీ మహాలక్ష్మిని ఏ విధంగా సంబోధించిందంటే, పలుకు తేనెల తల్లిగా వర్ణించాడు. అలాగే లక్ష్మీదేవి శ్రీసతి ఇలా నిత్యాన్నపాయినిగా మహాలక్ష్మీదేవిని అలా సంబోధించిండనమాట. అయితే లక్ష్మీ కటాక్ష పరమ రహస్యం అనేది ఒకటి చెప్తా వినండి. శ్రీ మహావిష్ణువు నారదునితో పరమ రహస్యం ఇలా చెప్పిండనమాట. నారద, సూర్యోదయాస్తమ సమయాల్లో భోజనం చేసిన వారిని, తడికాళ్లతో నిద్రపోతున్న వారిని, వివస్త్రులై నిద్రపోయేవారిని, తన నూనెను అవతలి వారికి అంటించిన వారిని లక్ష్మీదేవి అనుగ్రహించదు. ఏకాదశి, జన్మాష్టమి రోజులలో ఉపవాసం ఉండని వారింట ఉండదు. అలాంటి వారిని సైతం శ్రీ మహాలక్ష్మి అనుగ్రహిస్తుందేమో కానీ అహంకారులని, గర్వపోతులను మాత్రం అస్సలు క్షమించదు. శ్రీ మహాలక్ష్మి క్షమాగుణం, శాంతగుణం అనే 2 గుణాల్లో ఉంటుంది. ఈ 2 గుణాలు ఉన్నవారిని లక్ష్మీదేవి సదా అనుగ్రహిస్తుంది. శ్రీ మహాలక్ష్మి వరం ఇచ్చినా కూడా పూజారి కూడా వరం ఇవ్వాలంటండి. ఆ పూజారి పేరు ఏం పేరంటే శుక్రుడు, శుక్రగ్రహం. ధన వైభోగాలతో పాటు కీర్తి సుఖాలకు కారకుడు శుక్రుడు. శుక్రగ్రహ ప్రభావం వలన మహాసుఖాలను, కీర్తిని, సంపదలను సంపాదించుకోవచ్చండి. నైవేద్యంగా పులుపు సంబంధితమైన తెల్లని పదార్థాలను పెడితే శుక్రగ్రహము మనకి చక్కగా వరాలనిస్తాడు. శుక్రగ్రహం బాగుండాలి అనుకుంటే వజ్రం ధరించాలంటండి. శ్రీకృష్ణుడు అనుగ్రహించి ఇచ్చిన అపార సంపదలను కుచేలుని నుంచి దొంగలించడానికి ప్రయత్నించి శివుని కోపానికి గురై ఆ బోలాశంకరుణ్ణి కీర్తించి తప్పు క్షమించమని వేడుకుంటాడు. అయితే
ఈ గ్రహ ప్రీతికి, శుక్రగ్రహ ప్రీతికి అలసందలు, గుగ్గిళ్ళు, పటికలు, బెల్లం, నెయ్యి కలిపిన అన్నము, పాలు, పంచదార, పెరుగు, కర్పూరం ఇవలాంటివన్నీ నైవేద్యాలు పెట్టాలండి శుక్రగ్రహానికి. అంటే శుక్రగ్రహం మన ఇంట్లో ఉండదు కదండి, మనము నవగ్రహాలకి పెట్టాలంటే గుడికి వెళ్ళాలి, నవగ్రహాలు ఉన్నాయి అక్కడ నైవేద్యాలు పెట్టుకోవాలి. అర్థమైందా? అలాగే శ్రీ మహాలక్ష్మిని గృహంలోకి ఆహ్వానిస్తూ లక్ష్మీదేవిని స్తుతిస్తూ పూజిస్తూ నారింజ, జామపండు, ఖర్జూర ఫలాలను నైవేద్యంగా పెట్టి సాంబ్రాణి ధూపంతో అగరు గంధములను ప్రీతిగా సమర్పించి తామర పువ్వులతో పూజించి హరిమానసహారని పిలిస్తే, అంటే ఇంట్లో నిత్య పూజ చేసేటప్పుడు ఇవన్నీ సమర్పిస్తే అమ్మవారు గలగలమని అనుకుంటూ మన ఇంట్లోకి వస్తుందన్నమాట. అర్థమైందా మీకు? శ్రీ లక్ష్మీదేవి విగ్రహం ఏం సూచిస్తుంది అంటే పద్మం నుంచి జన్మించింది కాబట్టి పద్మమాలిని అయిన శ్రీ మహాలక్ష్మీదేవి చేతి శంఖములు అదృష్టాన్ని, బిల్వఫలములు ప్రపంచాన్ని, పద్మము సంపదను, రెండు గజములు శంఖు పద్మములు నిధుల సూచికని విష్ణు ధర్మోత్తర పురాణం చెబుతుందన్నమాట. శుక్రవారము సంపద సృష్టికర్తకు ప్రీతికరమైన రోజు కాబట్టి, శనివారం శ్రీ మహాలక్ష్మీదేవి భర్త అయిన మహావిష్ణువుకు ప్రీతికరమైన రోజు కాబట్టి ఈ రెండు రోజులు మీరు మాంసాహారాలను మద్యాన్ని అలాంటివి తీసుకోకూడదన్నమాట. అర్థమైందా? మహాలక్ష్మీదేవికి ఇంకొక విషయం అంటే ఇష్టం ఉండదండి, చేతి కాలి వేళ్లలో మట్టి అంటే మహాలక్ష్మీదేవికి ఇష్టం ఉండదు, అందుకని గోళ్ళు కట్ చేసుకొని ఉండాలన్నమాట. అనారోగ్య లక్ష్మిని, దరిద్ర లక్ష్మిని పిలిచే ఆహ్వానించే సంకేతాలు అవి. ఆ దరిద్రం వల్లే కుచేలుడు మహా కష్టాలను పడ్డాడు, కుటుంబ ఆకలిని కూడా తీర్చలేకపోయాడు. తన చిన్ననాటి స్నేహితుడైన శ్రీకృష్ణుని కలుసుకోవడానికి వెళ్లే ముందు కుచేలుడు తన కాలివేళ్ల గోళ్లని శుభ్రం చేసుకొని శుచి అయి ఇల్లాలిచ్చిన అటుకుల మూటను తీసుకెళ్లాడు, మహాసంపదలను పొందాడు. కార్యార్థి అయి వెళ్లేవారు తప్పనిసరిగా తన చేతి కాలివేళ్ల గోళ్ల విషయంలో శ్రద్ధ చూపించి ఆపై వెళ్ళి కార్యాన్ని విజయవంతం చేసుకోవాలని కుచేలుని ఘటన మనకు చెప్తుంది. అయితే కొన్ని పుట్టుమచ్చలు ఉంటాయండి, ఆ పుట్టుమచ్చల వలన లక్ష్మీ ప్రాప్తి కలుగుతుందని ఇక్కడ చెప్తున్నారనమాట. నుదుటి మీద ఉంటేనేమో ధనవంతులు అవుతారు, కుడిచే మణికట్టు మీద పుట్టుమచ్చు ఉంటే 7 వారాల నగలు ధరిస్తారంట అండి, గడ్డం కింద ఉంటే ఆకస్మిక ధనలాభం అంట, బొడ్డు లోపల ఉంటే నిత్య సంపదలను పొందుతారంట, ఎడమతోడ మీద ఉంటే స్త్రీ లాభం, అలాగే కుడిచేయి చూపుడు వేలు మీద ఉంటే కీర్తితో పాటు ధనము వస్తుందన్నమాట. అయితే ఉంచుకొని మాకే ఉందని ఏడవకండి. చాలామంది ఇదే చేస్తారండి, ధనము ధాన్యాలు అన్నీ బాగా ఇంట్లోనే ఉంటాయి, ఏం లేదమ్మా ఈ పూటకు తిండి కూడా లేదన్నట్టుగా మాట్లాడుతుంటారు. అయ్యా బాబాయ్, వీళ్ళని చూస్తే అసహ్యం ఇస్తుందండి నాకు. వాళ్ళకు నిజంగానే మెల్లిమెల్లిగా లక్ష్మీదేవి నేను ఉన్నాక కూడా లేరని చెప్తుందని ఆమె ఆ ఇంట్లో ఉండదండి, వెళ్ళిపోతుంది, అదే వాళ్ళకు శిక్ష అన్నమాట. ఉండి కూడా లేదని చెప్పుకుంటారండి, అసలు లేదు చెప్పుకోకుండా ఉండాలండి. మాకు ఉందని కూడా చెప్పుకోవడం కూడా అవసరం లేదు, లేదని కూడా ఉండి కూడా లేదని చెప్పుకోవడం ఇంకా అది దరిద్రమైన హేతు అన్నమాట, అది చాలా మంచిది కాదన్నమాట. అట్లా అయితే ధనము గుప్తనిధులు అండి, ఇవి భూమిలో పుట్టేవి కావు, పుట్టవండి భూమిలో. 100 సంవత్సరాల క్రితము అవి పూర్వీకులు దాస్తారనమాట, బందిపోట్లు తాను దోచుకున్నవి కూడా భూమిలో పాతిపెట్టేవాళ్ళు కాదు అన్నమాట. ఇప్పుడు అల్లావుద్దీన్ అది చూస్తాం కదా, ఎండ్లనో ఒక గుహలల్లో దాచిపెడతారు. రాజుల రాచరికాల కాలంలో తమ అమూల్య సంపదలకు గుర్తుల ఆధారంగా ఇట్లా భూమిలల్లో పెట్టేవారు, దాచిపెట్టేవాళ్ళు. దేవాలయ నిర్మాణ శాస్త్రంలో నంది చూపు పడిన చోట బంగారం, వజ్రాలు ఉంచాలన్న నియమం లేదు. ఓకే అండి, ఇంకా కొన్ని ఉన్నాయండి. అసలు సీసలు బంగారాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. అదే అంటే అసలు సీసలు బంగారం ఏంటంటే మన గుణమే అండి, మంచి గుణాన్ని వదిలిపెట్టుకోకూడదు. అర్థమైందా అండి? మత్స్యపురాణంలో ధనాది దేవత గురించి చెప్పిరండి. ఇక్కడ రామావతారంలో సీతగా, కృష్ణావతారంలో రుక్మిణిగా, విష్ణుశక్తిగా మాయకు మూల కారణమైన లక్ష్మీదేవి మత్స్యపురాణంలో ఎట్లుందంటే అష్టభుజ మహాలక్ష్మి నిండు యవ్వనంతో, అపూర్వ సౌందర్యంతో, ఎర్రని పెదవులతో, చక్కని కనుబొమ్మలతో, సర్వాభరణాలు ధరించి, ఎడమ చేతిలో పద్మం, కుడి చేతిలో బిల్వఫలాలు కలిగి ఉండి పద్మశీనయ్యై దర్శనమిస్తుంటుంది. బంగారు మేని కాంతిగల తల్లి చుట్టుపక్కల తుమ్మెదలు తిరుగుతూ ఉంటాయి. ఇరువైపులా తొండములతో గజరాజులు అభిషేకిస్తూ ఉండగా దేవికి ప్రణమిలుతూ యక్ష గంధర్వులు ఉంటారు. జీవితంలో ఏదైనా కూడా సాధించాలనుకుంటే విజయాలు, ఏదైనా కూడా ఏ రంగంలోనైనా ఏమైనా విజయం సాధించాలనుకుంటే మాట మృదువుగా ఉండాలి, తినడం అవసరం మేరకే, శ్వాస గట్టిగా పీల్చాలి, నిద్ర చాలినంతగా నిద్రపోవాలి, వస్త్రాలు చక్కగా శుభ్రంగా వేసుకోవాలి,
ఇంకా పనులు సహనంతో చేయాలి. ఆలోచన సత్యంతో కూడి ఉండాలి. నమ్మకం నిజమే పునాదిగా ఉండాలి. ప్రవర్తన సంస్కారయుతంగా ఉండాలి. నిజాయితీతో కూడి ఉండాలి. ఇంకా పొదుపు క్రమం తప్పకుండా చేయాలి. ఖర్చు తెలివితో చేయాలి. పొదుపు పాటించండి, కానీ పిసినార్తనం వద్దు. గొప్పవారి జీవితం నిరాడంబరం, సహజసిద్ధం. పాపాలు చేయవద్దు, పరిహారం కోసం వెతకవద్దు. గర్వం తియ్యని విషం అన్నమాట. గర్వం ఉండకూడదు అట్లన్నమాట. గర్వం ఉంటే ఇంకంతే. శ్రావణ శుక్రవారం నాడు మహాలక్ష్మిని పూజించడం ద్వారా దీర్ఘ సుమంగళిత్వం ప్రాప్తిస్తుందండి. శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం మహాలక్ష్మిని పూజిస్తే సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. కొత్తగా పెళ్ళైన నూతన వధువు చేత తొలి శ్రావణ శుక్రవారం వ్రతం చేయించడం ద్వారా భర్తకు ఆరోగ్యం, ఆయుష్లతో పాటు సంపద వృద్ధి చెందుతుందండి. అలాగే శ్రావణ శుక్రవారం లక్ష్మి పూజ అనంతరం పూర్ణాలు, గారెలతో ముత్తైదులకు వాయినాలు ఇప్పిస్తే అత్తింటా పుట్టింటి వారులకు శుభం. శ్రావణ మాసంలో తులసి పూజ, దేవాలయాల్లో పాలు తేనెలతో అభిషేకాలు చేయించి కోరికను కోరుకుంటే కొన్ని రోజుల్లోనే శ్రీ మహాలక్ష్మి ఆ కోరికను తీరుస్తుంది. శ్రీ మహాలక్ష్మీదేవికి ఈ మాసంలో నేతితో దీపాలు వెలిగించి మల్లె పువ్వులు, కస్తూరి, జాజి పూలతో దేవిని అలంకరించి పూజించి బెల్లం పొంగలిని నైవేద్యంగా పెడితే సకల అభిష్టాలు నెరవేరుతాయి. శ్రావణ శుక్రవారమే కాదు, ఏ శుక్రవారమైనా ఈ పద్ధతులన్నీ పాటిస్తే అమ్మవారు గలగలగలగలనుకుంటూ నడిచి వస్తుందన్నమాట. అర్థమైందా? ఎప్పుడైనా లక్ష్మీనారాయణుల ఆలయాల్లో మీరు పసుపు కుంకుమలను నుదుటి కుంకుమ క్రింద ధరించాలి. ఇంకా విభూతిని నుదుట పెట్టుకున్న బొట్టు పైన ధరించాలి. అలాగే దేవాలయంలో కర్పూర దీపాలను వెలిగించడానికి పక్కవారి నుంచి అగ్నిని తీసుకోకూడదు. ఒకరు వెలిగించిన దీపాలతో మీ దీపాలను వెలిగించకూడదు. పుణ్యం అనే సంపద వాళ్ళకు వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే కార్తీక మాసంలో కూడా మనము ఎక్కడైనా దీపం ఉంటే దాని నుంచి తీసుకొని మన దీపాలు వెలిగించుకుంటాం, కానీ అట్లా కాదు. మన దీపాలను మనమే వెలిగించుకోవాలంటండి. శనివారం నాడు దగ్గరలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామికి పూలంగి సేవ చేయించడం వల్ల లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. ఆర్థికపరమైన చిక్కులు, సమస్యలు తొలగిపోతాయి. పూలంటే లక్ష్మీ స్వరూపం. తన భర్తకు అంతటి అలంకరణ సేవ చేసినందుకు లక్ష్మీదేవి మనకు కూడా సంపదలు ఇస్తుందన్నమాట. గోమాతను భంగపరచొద్దండి. ఆవు సకల దేవతలకి నిలయము. అలాంటి ఆవును చీపురు కర్రతో కొడితే మహాసంపదలైనా కరిగిపోతాయి. దరిద్రులు అవుతారు వాళ్ళు. తమ కడుపు సంగతి అటుంచి పిల్లలకి కూడా కాసిన్ని పాలు దొరకని దుర్భర స్థితి కలుగుతుంది. ఎన్నో సంవత్సరాలు ఆ పాపాన్ని అనుభవించాల్సి వస్తుందండి. ఆవులను గిట హింసించి, ఆవులను కొట్టి వాటికి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే మీరు చాలా భయంకరమైన పాపాలు అనుభవించవలసి వస్తుంది. మంగళవారం నాడు రాహుకాలంలో దుర్గాదేవికి నేతి దీపదానంతో పాటు అన్నదానం కూడా చేస్తే సకల దోషాలు తొలగి మహాలక్ష్మి ప్రాప్తి అనేది మనకు కలుగుతుందండి. కోటి మందిలో లక్ష్మీ అనుగ్రహం మీకే కావాలని ఉంటే ఎట్లుండాలనో నేను చెప్తున్నానండి, జాగ్రత్తగా వినండి. వాడికి శత్రువు ఉండకూడదు. వానికంటే మీరెక్కువనే మంచిగా ఆరోగ్యంగా ఉండాలి. వానికంటే మీరెక్కువ వార్తల్లో కనబడాలి. వానికంటే మీరెక్కువ ఆరోగ్యంగా ఉండాలి. వానికంటే సహనంగా ఉండాలి. వానికంటే మీరు పొగరు, అహంకారం, గర్వం అని లేకుండా ఉండాలి. అర్థమైందండి? ధర్మం, న్యాయం అలాంటిలో ఉండాలన్నమాట. అర్థమైందా? అట్లా ఉంటేనే మనకు మహాలక్ష్మి ప్రాప్తి కలుగుతుందన్నమాట. సంపద నడిచి రావాలంటే ఏం చేయాలంటే భార్య వల్ల, స్నేహితుల వల్ల, బంధువుల వల్ల, శ్రేయోభిలాషుల వల్ల 1% మాత్రమే ఉంటుంది. అంటే సంపద మనకి రావాలంటే భార్య వల్ల వచ్చేది, స్నేహితుల వల్ల వచ్చేది, అది 1% ఉంటుంది. కానీ 99% ధర్మబద్ధమైన, నియమబద్ధమైన జీవితం అనగా క్యారెక్టర్ గల వారికి మాత్రమే సంపదలు అవకాశాల రూపంలో నడిచి వస్తాయన్నమాట. మీలో అన్నీ ఉన్నా, ఓ అద్భుతాన్ని సృష్టించే మేధస్సు ఉన్నా క్యారెక్టర్ అనేది లేకపోతే వెలుగులోకి రాలేరు. ఆ క్యారెక్టర్ అంటే ఏంటనుకుంటున్నారు? మంచి బుద్ధి అనేది ఉంటే మనము వెలుగులోకి వస్తాం. అట్లా మనకు ధనం కూడా ఆకర్షితమవుతుంది. అమ్మవారు లక్ష్మీదేవి అంటే ఆమె అమ్మవారే కదా. ఆమె ధర్మబద్ధంగా ఉన్న వాళ్ళకే దగ్గరికే వస్తుందన్నమాట. అర్థమైందా? అయితే లక్ష్మీదేవికి నచ్చనివి అంటే ఇట్లా చేస్తే లక్ష్మీదేవి ఉండదన్నమాట. సూర్యోదయ సమయంలో భుజించడం, కాలి వేళ్లతో నేలను రాయడం, పగటిపూట నిద్రించటం, పగలు ముఖ్యంగా మైథునం చేయటం, ఇలాంటివంటే లక్ష్మీదేవికి చాలా కోపాన్ని కలిగిస్తాయండి. శుచి శుభ్రత శ్రీ మహాలక్ష్మికి అసలు సిసలు పూజ. నేను ఎప్పుడు చెప్తూ ఉంటానండి వీడియోస్లో. అయితే అందరూ చాలా నిజంగా అట్లనే శుభ్రంగా ఉంచుకుంటే నిజంగా లక్ష్మీ నిలయంగా వాళ్ళ ఇల్లు మారిందని కూడా చెప్తున్నారండి. అయితే శుచి శుభ్రత ఉంటేనే మహాలక్ష్మికి నిజంగా చాలా ఇష్టం అండి. తర్వాతే పూజ.
ఎంత సహనంగా ఉంటే, ఎంత ఓర్పుతో ఉంటే ధనలక్ష్మి వాళ్ళని కరుణిస్తుంది అనమాట. అంటే ఇది నేను లాజిక్ నేను చెప్తాను వినండి, సహనంగా ఉండి ఓర్పుతో ఉండి మౌనంగా ఉంటే ఇంట్లో గొడవలు కావు కదా. గొడవలు, చికాకులు, ఏడుపులు, దుఃఖాలు ఇవన్నీ ఉంటే లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు, అక్కడ లక్ష్మీదేవి నివాసం ఉండదన్నమాట, పారిపోతుంది అక్కడి నుంచి. అయితే ఆరోగ్య లక్ష్మిని అందించేవి ఏంటియో కూడా తెలుసుకుందాం మనం. ఓన్లీ మహా పై అంటే డబ్బుల గురించే కాకుండా, అంటే ఆహారంలో సంపద దాగి ఉంటుంది, ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కదా. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి నూనె వంటివి, పాయసాలు, చారు, దంతాలతో కొరికి తినేవి, నాలుకతో చప్పరించే లేహ్యములు ఇవన్నీ ఆయుష్ను పెంచుతాయి, సంపదను దూరం చేయవు. మంచివేనంటండి పాయసము, చారు, దంతాలతో కొరికి తినేవి, ఇంకా పాలు, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, పళ్ళు, ఇంకా తీగల ద్వారా పండే బీరకాయ, సొరకాయ ఇలాంటివి ఆరోగ్య లక్ష్మి ఉంటుంది అందులో. అరిటాకు మీద భోజనం చేయడం అంటే, అరిటాకులో భోజనం చేయమంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ప్రసాదమే అన్నమాట. అప్పుడప్పుడు అరటి చెట్టు ఉంటే అరిటాకులో భోజనం చేస్తూ ఉండండి, అమ్మవారికి చాలా ఇష్టం. ధనము ఎంతటి పనైనా చేపిస్తుందండి, అర్థమైందా? ధనం ఎంతటి వాళ్ళనైనా కృంగదీస్తుంది. హరిశ్చంద్రుడు అంతటి వాడు ధనమిచ్చి ఓ బాలుణ్ణి యజ్ఞ పశువుక బలి ఇచ్చి తన వ్యాధిని పోగొట్టుకోవాలనుకున్నాడు. అంటే ధనం కోసము ఎవడైనా కూడా ఎంత తప్పుడు పనైనా చేయడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఆ తర్వాత వాళ్ళకి ధనం ఉండదండి, వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది, ఉండదు. అయితే కొంతమంది లక్షల కోట్లు సంపాదిస్తారండి వయసు వేడిలో, వీళ్ళు చెప్పిందే వేదం అవుతుంది, కుటుంబ సభ్యులకు కూడా వాళ్ళంటే ఏమంటే అది, ఆ యజమాని ఏమంటే అది, భార్య పిల్లలు అందరూ ఇట్లా పని మనుషులాగా నిలబడతారనమాట యజమాని ముందు. ఏంటంటే ఫుల్గా సంపాదిస్తుంటాడు కాబట్టి కోటాను కోట్ల ధనంలో ఒక రూపాయి కూడా మన ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులకు అందే పరిస్థితి రాకపోవచ్చు. ఎందుకంటే మహాసంపదలు, మహారాజ్యం ఇచ్చిన యయాతి మహారాజు ముసలితనంలో పుత్రులను తన కష్టం పంచుకోమంటే ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. అందుకే ఎవరికి ఇవ్వాల్సింది వారికి ఇవ్వాలి, తనకి కావాల్సింది తనకు ఉంచుకోవాలి. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ధనాన్ని మనము ముందే అవసాన కాలంలో మనం ఉంచుకోకుండా ముందే మొత్తము పిల్లలకు పంచేయద్దు, మనకు కూడా ఉంచుకోవాలి అనేదన్నమాట. అయితే మీకు శ్రీ మహాలక్ష్మి అంటే ఏంటో అర్థం చెప్తా వినండి. శ్రీ మహాలక్ష్మీదేవిలో శ్రీ అంటే శోభ కలిగినది, ఇక కాంతిని కలిగినది, సకల విద్యలను ప్రసాదించేది, లక్ష్మి అంటే సంపదలను ఇచ్చినది అని అర్థం అన్నమాట. సంపదే కదా సుఖాలకు కీర్తికి మూలం. ఇంకా మకారములను మకారములు అంటే ఏంటి అంటే మద్యం, మాంసం, మగువ మకారాలు ఇవి, ఇవే ధనాలను హరించేవి. ఇవి ఉన్న దగ్గర శ్రీ మహాలక్ష్మీదేవి అస్సలు ఉండదు, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని వేచి చూస్తుంటుందంట, సమయం చూసుకొని సెలవు తీసుకుంటుందంట. ఈ మకారముల వల్ల కీచకుడు, దుర్యోధనుడు, జరాసంధుడు తమ తమ వైభోగాల్ని, సకల సంపదలను వదులుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఈ మకారాల్ని వదిలివేయండి, అర్థమైందా? అయితే పెట్టుబడికి పునాది నమ్మకం. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా అతి కష్టమైన పని డబ్బులు సంపాదించడం అండి. అది తేలికమైంది కూడా డబ్బులు సంపాదించడమే. ధన సంపదలు పొందాలంటే మన చుట్టూ ఉన్న ప్రపంచమంతా మనల్ని నమ్మాలి, ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా స్త్రీ విషయంలో. ధనం దగ్గర అని చెప్తున్నాయి, ధనకు సంబంధించిన విషయాలు కదా. అయితే వృత్తిలో మిమ్మల్ని ఎవ్వరూ ఎదుర్కోలేరు, అంకిత భావం, పట్టుదల, శ్రమ ఎవ్వరికీ అందనంత దూరంలో మీ పయనంలో సాగిస్తూ ఉంటారు. అయితే మీ వృత్తి వ్యాపారాలను చూసి, మీ కీర్తిని చూసి మీ పక్కన వాళ్ళు భరించలేకుండా ఉంటారు. అలాంటప్పుడు వేసే బాణమే బ్రహ్మాస్త్రం స్త్రీ అనమాట. ఆ వలలో చిక్కుకుంటే సర్వం నాశనమే అనమాట. ఇంకా ఆ స్త్రీ నగలు, నాణ్యాలు, డబ్బులు అన్నీ అడుగుతుంది అనమాట, అది ఊరికేనే రాదు ఆ స్త్రీ. అయితే ఏమీ చేతగాని వాళ్ళు అసమర్థులు చివరి ప్రయత్నంగా అంటే శత్రువులు స్త్రీని ఒక వస్తువుగా వదిలేస్తారనమాట శత్రువు మీదకి. అట్లా ఆ మోహంలో చిక్కుకొని విశ్వామిత్రుడు, శంతనుడు, పూర్వకాలంలో కూడా విశ్వామిత్రుడు, శంతనుడు లాంటి వారు వాళ్ళ తపస్సు భంగం చేసుకున్నారు, వాళ్ళది తపశ్శక్తి వృధా అయ్యింది. ఇప్పుడు మనకేమో ధనం అన్నమాట, అర్థమైందా? అందుకని నమ్మకండి, ఎవరిని నమ్మకండి, నమ్మినట్టుగా ఉండాలన్నమాట. అంతే, నమ్మినట్టుగా నటించాలి. ఎలా అంటే లక్ష ఆర్థిక సంబంధమైన వివాదాలను పరిశీలించండి, ప్రతి దానిలోనూ నమ్మకం అన్న పదం అంతర్లీనంగా ఉంటుంది. ఓ వ్యక్తికి మీరు డబ్బులు
డబ్బులు ఇచ్చి చెక్ తీసుకున్నారు. నమ్మేగా, అలా నమ్మి చెక్లు ఇది కూడా వద్దు. నాకు అందుకే ఇవి నచ్చేసిందా అంటే ఈ బుక్ నేను అందుకే తీసేసిన వాళ్ళ పెట్టేసిన నేను ఒక్కసారి పెట్టి చూడరాదు.